పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం మున్సిపాలిటీ 6వ వార్డులో స్వయంగా ఫాగింగ్ చేయించారు. దోమల నివారణ కోసం ఆమె మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేశారు. ప్రతి కౌన్సిలర్ ఇలాగే పట్టణ ప్రగతిలో భాగస్వాములై కొత్తగూడెం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. జేఎన్ఐ న్యూస్ కొత్తగూడెం. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగే పట్టణ ప్రగతిలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా పురపాలక మినిస్టర్ కేటీఆర్ గారు, నియోజకవర్గ శాసనసభ్యులు వన్మ వెంకటేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ అనదీపు గారి ఆదేశానుసారం పట్టణ ప్రగతి మొత్తం కొత్తగూడెం టౌన్లో 36 వార్డులు ఉన్నాయి. చక్కగా పట్టణ ప్రగతి జరుగుతూ ఉన్నది. పరిశుభ్రత పచ్చదనంతో కొత్తగూడెం మున్సిపాలిటీ దూసుకుపోతూ ఉంది. అటు అభివృద్ధి పదంలో అయితే ఏమి, పారిశుద్ధ్యం పచ్చదనంతో అయితే ఏమి, 36 వార్డులలో కూడా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా చక్కగా కష్టపడుతూ ఎండని సైతం లెక్క చేయకుండా పనిచేస్తూ ఉన్నారు. వారికి ముందుగా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు 12వ రోజులో భాగంగా మేము ప్లాంట్ కేర్ యాక్టివిటీస్ కూడా కొత్తగూడెం మున్సిపాలిటీలో చేసినాము. దానిలో భాగంగా ఇప్పుడు రానున్న వర్షాకాలంలో ప్రజలు ఎవరు కూడా రోగాల బారిన పడకూడదని చెప్పేసి బ్లీచింగ్ చల్లించటం, అదేవిధంగా ఫాగింగ్ మిషన్స్లో కూడా డ్రైనేజీలలో చేయించటం కూడా చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎటువంటి ఇబ్బంది కూడా పడకూడదని కొత్తగూడెం మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి చక్కగా జరుగుతూ ఉన్నది. ఈ పట్టణ ప్రగతి అన్నది చాలా చక్కటి అవకాశం. గౌరవ కౌన్సిలర్లు వార్డులలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిమగ్నమై చక్కగా చేయిస్తూ ఉన్నారు. గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారికి, పురపాలక మినిస్టర్ కేటీఆర్ గారికి, నియోజకవర్గ శాసనసభ్యులు వన్మ వెంకటేశ్వర గారికి, కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. నమస్కారం.